పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, పిఎంగా నరేంద్ర మోడీ గారు సహకారంతో ఒక ప్రజా పాలన సాగుతోంది. మన ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మాట ఇచ్చిన విధంగా పెన్షన్ ని 3,000 నుంచి 4,000 పెంచి, అట్లాగే దివ్యాంగుల పెన్షన్ 3,000-6,000 చేసి ఇంటి దగ్గరికి అందరికి అందజేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి. మన రాష్ట్రంలో కూడా మన ఆంధ్రాలో ఇంత పెన్షన్ ఇవ్వటం ఎక్కడా లేదు దేశంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తున్నంత పెన్షన్, అట్లాగే మెగా డిఎస్సి పై సంతకం చేసి 16,400 మందికి ఉపాధి అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. 100కు పైగా అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయ్యాయి. మహిళలకి, డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచారు. మన ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారు. కేంద్రం మన రాష్ట్రాన్ని నిర్మాణానికి 15,000 కోట్లు మంజూరు చేసేదాకా కృషి చేశారు. పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లు మంజూరు అయ్యేలాగా కృషి చేశారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలో ఒకే రోజు 13,326 పంచాయతీల్లో జరిగేలాగా ఆ పంచాయతీ వ్యవస్థలు జీవం పోశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పథకాలు సంక్షేమం, అభివృద్ధి తమ పనులలో ఇవ్వగలిగిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్నారు. రేపు దీపావళి నాటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వబోతున్నారు. తర్వాత తల్లికి వందనం, ఉచిత బస్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తారు. అవుల మండల పంచాయతీ చూస్తే 600 మంది ఉన్నారు పెన్షన్ లబ్ధిదారులు. ఇంతకుముందు గత ప్రభుత్వం 18 లక్షలు ఇచ్చేది, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక 26.5 లక్షలు పెన్షన్ కి వస్తుంది. అట్లాగే ఎన్ఆర్ఎస్ ద్వారా 40 లక్షలు శాంక్షన్ అయ్యాయి. సిసి రోడ్ డ్రైన్ నిర్మాణం స్టార్ట్ చేసుకుంటాము. నేను మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు దర్శి నియోజకవర్గం సమస్యలు ఆయన తెలియజేశాను. ఇక్కడ ఉన్న లింక్ రోడ్స్ ప్రాబ్లం గురించి చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే నిలిచిపోయిన అన్నా క్యాంటీన్ ఆయన దృష్టికి తీసుకెళ్లాను. అది కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని నాకు మాట ఇచ్చారు. వారందరూ ప్రజా నాయకులు, ఇంత కృషి చేస్తుంటే మనం కూడా మన కృతజ్ఞత చేయాలని మన జాబ్ మీద ఏర్పాటు చేస్తాం.